ఫ్రెండ్స్, నా పేరు భగవత్. నైస్ టెక్ విద్యకి స్వాగతం, సుస్వాగతం. సో కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నా వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మెయిల్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ టాలీ అకౌంటింగ్ సబ్జెక్ట్, సో అకౌంటింగ్ సాఫ్ట్వేర్, వెరీ కొద్ది క్లమ్జీ, కొద్ది హార్డ్ సాఫ్ట్వేర్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో మీకు చాలానే ఉపయోగపడుతుంది టాలీ. నా వీడియోస్ నైస్ టెక్ విద్యా ఛానల్ ద్వారా మీరు అందరూ వాచ్ చేస్తారు, ప్రాక్టికల్స్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా ఇంతకుముందు ఒక 4 వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 5th వీడియోగా మనం టాలీ నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతకుముందు నా వీడియోస్ వాచ్ చేయండి. సో టాలీ నేను ఆల్రెడీ చెప్పాను, కంటిన్యూ సిరీస్ అంతా కూడా మీరు చూడాలి, ఎండ్ వరకు ప్రతి వీడియో మీరు వాచ్ చేయాలి, రాసుకోవాలి. సో ప్రాక్టికల్స్ కంపల్సరీ చేయాలి. నేను ముందు ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇంటి దగ్గరే ఉండి టాలీ నేర్చుకోవడానికి మీరు ఇంటి దగ్గరే నేర్చుకోవచ్చు. సో నా వీడియోలో మనం కొత్తగా ఫస్ట్ మెయిన్ మీరు ప్రాక్టికల్ సెషన్ అనేది బిగిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కంపెనీ క్రియేట్ చేయడం, సో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ, అంటే మనం సంస్థకి అకౌంట్స్ రాయాలి, మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి ముందు. దాంట్లో ఫస్ట్ భాగంగా మనం ఏ విధంగా కంపెనీ క్రియేట్ చేయాలి. ఒక సంస్థకి మీరు అకౌంట్స్ రాస్తున్నప్పుడు, సో సంస్థ పేరుతో సంస్థ ఈమెయిల్ ఐడి, సంస్థ ఫోన్ నెంబర్, అన్ని డీటెయిల్స్ ఉండే విధంగా ఒక ఫామ్ ఫస్ట్ మనం ఫిల్అప్ చేసుకోవాలి. సో ఇది ఇండివిజువల్గా ఏ కంపెనీకి అయితే మీరు అకౌంట్స్ రాస్తున్నారో ఆ సంస్థకు సంబంధించిన ఎక్స్క్లూజివ్గా కంపెనీ క్రియేషన్ అనమాట. సో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు 2 మోడల్స్లో మీకు నేర్పిస్తాను. ఓల్డ్ యూజర్స్ టాలీ 9 చేస్తున్న వాళ్ళకి ఒక కంపెనీ ఫామ్ మీకు క్రియేట్ చేస్తాను. సేమ్ అదే మీకు టాలీ ప్రజెంట్ వర్షన్, జిఎస్టీ వర్షన్, జిఎస్టీ బేస్డ్ వర్షన్, టాలీ ఈఆర్పి 9లో కూడా నేర్పిస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంతా సేమ్. అయినా సరే మీకు స్క్రీన్స్ కొద్దిగా చేంజ్లో ఉంటాయి కాబట్టి రెండు మీరు చూస్తే ఈజీగా మీకు ఉంటుందని రెండు కంపెనీ క్రియేట్ చేయడం కూడా ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, స్టార్ట్ చేద్దామా. సో మొట్టమొదట మీరు టాలీ ఐకాన్ ఉంటుంది, సో ఐకాన్ డెస్క్టాప్ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ టాలీ 9. మీరు డబుల్ చేయొచ్చు, నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఇస్ టాలీ సాఫ్ట్వేర్, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. క్విట్, సో ఎస్ చెప్తున్నాను. సో అలాగే మీరు ఇక్కడి నుంచి అయినా, అలాగే మీరు స్టార్ట్ బటన్ నుంచి టాలీ ఓపెన్ చేసుకోవచ్చు. సో సర్చ్ బాక్స్లో మీరు టాలీ 9. సో రెండు మెథడ్స్లో మీరు టాలీ 9 ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఒక కంపెనీ ఆల్రెడీ ఉందండి. సో ఈ విధంగా మీరు టాలీ ఓపెన్ చేసుకోవచ్చు 2 మెథడ్స్లో. సో స్టార్ట్ టాలీ, సో టీ అని టైప్ చేశాను, సో ఫస్ట్ లెటర్ టాలీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇటువంటివి అయినా వస్తే మీరు ఎస్కేప్ ప్రెస్ చేయండి. మీరు చూసినట్టయితే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో టాలీ సిల్వర్ సింగిల్ యూజర్ ఎడ్యుకేషనల్ మోడ్. ఇక్కడ మీకు సైడ్ బార్ ఉంటుంది, F1 సెలెక్ట్ కంపెనీ, F11 ఫీచర్స్, F12 కాన్ఫిగరేషన్. వీటి గురించి నెక్స్ట్ రాబోయే క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ మీరు కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, సో క్విట్. సో స్టార్టింగ్ మీకు బాక్స్ వస్తుంది. సో నేమ్ ఆఫ్ ది కంపెనీ, ఎటువంటి కంపెనీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఇంట్రడక్షన్ స్క్రీను. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్, లాంగ్వేజ్, కీబోర్డ్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు హెల్ప్ ద్వారా కూడా టాలీ మీరు నోట్స్, సో ఫుల్ వర్షన్లో మీకు హెల్ప్ నుంచి నోట్స్ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఎక్స్పోర్ట్, ఈమెయిల్ ఐడి, వీటి గురించి తర్వాత మనం క్లాస్లో నేర్చుకుందాం. సో లాంగ్వేజ్, ఇంగ్లీష్ తీసుకుంటున్నాను. సో కీబోర్డ్ మీరు చూసినట్టయితే కీబోర్డు మీరు తమిళ్, తెలుగు, పంజాబీ, తెలుగు కీబోర్డ్ అంటే షార్ట్ తెలుగు కీ చేంజ్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్ మీ ఆ లెటర్ని బట్టి తెలుగు ఆప్షన్ ద్వారా మన ఆప్షన్ ఆ ఫీల్డ్ ఎంచుకోవచ్చు. ఓకే, సో నేను మళ్ళీ మారుస్తున్నాను, ఇంగ్లీష్ చెప్తాను. కామన్గా మనం అందరం ఇంగ్లీష్లో చేయాలి. సో క్రియేట్ కంపెనీ, సో మొట్టమొదట మనం కంపెనీ క్రియేట్ చేసుకోవాలి.
సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ లైట్ గ్రీన్ కలర్తో మీకు ఒక ఫామ్ వస్తుంది, డైరెక్టరీ సి టాలీ డేటా. ఇది బేస్ డైరెక్టరీ, మెయిన్ డైరెక్టరీ. సో కంపెనీ నేమ్ ఇక్కడ ఇస్తామండి. మనం ఏ సంస్థకి అయితే అకౌంట్స్ రాయాలను ఆ కంపెనీ నేము ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ నైస్టెక్ విద్య అండుకో సంథింగ్ లైక్ దట్ మీరు ఏ నేమ్ అని ఇవ్వచ్చు. ఇది మెయిలింగ్ నేము. సో ఒక కంపెనీ మీరు ఇచ్చినప్పుడు లెటర్స్ పంపించేటప్పుడు ఆ కంపెనీకి నేమ్ ఉంటుంది. సో జనరల్గా మీరు చిన్నప్పుడు లెటర్స్ అవి చూస్తే అక్కడ ఉంటుంది ఆ కంపెనీ నేమ్ అనేది. ఆ మెయిలింగ్ సంబంధించిన నేమ్ కోసం ఆ సేమ్ నేమ్ ఇవ్వచ్చు, కొద్దిగా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇట్లా మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ లేదంటే షార్ట్ చేసి నైస్టెక్ విద్య అని కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం అడ్రస్ టైప్ చేస్తాం. సో 5x647 5x467 ఇందుకూర్ పేట్, ఓకే, నెల్లూరు డిస్టిక్, సో ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఇవ్వచ్చు. ఇట్లా మీరు నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయండి. అడ్రస్ ఉన్న అన్ని ఫీల్డ్స్ మీరు టైప్ చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే 2 times ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇండియా, సో కంట్రీ, లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వస్తుంది, మలేషియా. అవి ఇప్పుడు టాలీ జిఎస్టీలో ఇంకా ఎక్కువ మనకి కంట్రీస్ వస్తాయి, మీకు చూపిస్తాను. సో ఎంటర్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగుతుంది. సో లక్షద్వీపు, నాగాల్యాండ్, సిక్కిం, అన్నీ. సో వాళ్ళ స్టేట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు టాలీ జిఎస్టీలో వచ్చి ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఏ స్టేట్ అనేది ఇంపార్టెంట్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటాం. సో ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీ కోడ్, మీ కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ పిన్ నెంబర్ ఇస్తాము నేను ఒకటి. సో డెమోగా ఇస్తున్నాను. అలాగే మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ విత్ 10. సో నెంబర్స్ 10 letters ఈ మొబైల్ నెంబర్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8. సో ఇంకొక నెంబర్ మనకి ఉండాలి చివరిలో నేను. సో ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాను. సో అది చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్. అలాగే ఈమెయిల్ ఐడి నైస్టెక్ విద్య @gmail.com. సో రూపీస్ కరెన్సీ అండి. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో స్టార్టింగ్ మనం అకౌంట్స్ ఓన్లీ, ఫస్ట్ మనం టాలీ నేర్చుకుంటున్నాం కాబట్టి అకౌంట్స్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత లెటర్ అన్ ఒక 10 classes తర్వాత మనం స్టాక్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ సో ఐఎమ్ సెలెక్టింగ్ అకౌంట్స్ ఓన్లీ. సో ఫైనాన్షియల్ ఇయర్ జనరల్గా 31st March ఎండ్ అవుతుంది ప్రతి ఇయరు, April 1st స్టార్ట్ అవుతుంది. సో ఇది అకౌంట్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళు కూడా నో ప్రాబ్లం, April 1st సెలెక్ట్ చేసుకోండి. సో బుక్స్ మీరు 10 days తర్వాత, అంటే ఒక 10 days తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వ్యవహారాలని అప్పుడు నమోదు చేయాలి. 10/4 అనుకోండి, 10/4/2006 అట్లా కూడా మీరు ఆ డేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎనీవే సో ఫైనాన్షియల్ ఇయర్ బుక్ బిగిన్ ఫ్రమ్ నేను ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది సో కంప్లీట్ ఎన్క్రిప్ట్ అండి, తర్వాత మనం నేర్చుకుందాం. అట్లాగే యూజర్ సెక్యూరిటీ కంట్రోల్ ఇక్కడ ఎలా ఉందో అట్లా నో పెట్టండి. నేను దీని మీద మళ్ళీ నేను వీడియో మీకు తయారు చేసి చూపిస్తాను. సో బేస్ కరెన్సీ ఇండియన్ రూపీసు ఇవన్నీ. సో ఎస్ఎస్ సెలెక్ట్ చేసుకోండి, ఎట్లా ఉన్నది అట్లాగే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చివరిలో ఇటువంటి ఇంట్రొడక్షన్ బాక్స్ అనేది ఇంపార్టెంట్, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. మీరు ఈ ఫామ్ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉంటే ఎస్ ప్రెస్ చేయండి, వద్దనుకుంటే నో. సో ఎన్ ప్రెస్ చేయండి. సో జనరల్గా నేను ఎంటర్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు, నేను ఎక్కువగా ఎస్ యూస్ చేస్తాను. ఎస్, సో ఎస్ మీరు ప్రెస్ చేసినట్టయితే ఈ ఫామ్ అంతా బేస్ చేసుకొని అది బ్యాలెన్స్ షీట్ సంబంధించిన వ్యవహారాలు, రిపోర్ట్ సంబంధించిన వ్యవహారాలు, మిగతా రిపోర్ట్ సంబంధించిన వ్యవహారాలంతా కూడా టాలీ క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఇట్. సో వెరీ గుడ్ అండి. సో టాలీ మనకి కంపెనీ క్రియేట్ అయిందండి, నైస్టెక్ విద్య అండ్ కంపెనీ. కంపెనీ ఏ కంపెనీ అయితే మీకు క్రియేట్ అయిందో అది లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ మీరు చూడొచ్చు. పీరియడ్, సో కరెంట్ డేట్, వోచర్ డేట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ మాస్టర్స్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, ట్రాన్జాక్షన్స్, అకౌంటింగ్, వోచర్స్, ఇంపోర్ట్ ఆఫ్ డేటా, రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సో రేషియో అనాలిసిస్, డిస్ప్లే, క్విట్. సో ఈ ఆప్షన్స్ మీకు ఇక్కడ
సో ఇంట్రడక్షన్ అంటే గేట్వే ఆఫ్ టాలీ, అప్పుడప్పుడు మీరు గేట్వే ఆఫ్ టాలీ గురించి మాట్లాడాలి. అంటే గేట్వే ఆఫ్ టాలీ అంటే ఫస్ట్ స్క్రీను, దాంట్లో ఉన్న ఈ ఆప్షన్స్, ఇవి మీరు ఒకసారి నోట్ చేసుకోండి, నోట్బుక్ తీసుకోండి. సో అలాగే సైడ్ బార్ చూసారంటే కొత్త ఆప్షన్స్ మళ్ళీ మీకు కనిపించడం జరుగుతుంది. సో కంపెనీ క్రియేట్ చేయబోయే ముందు ఈ ఆప్షన్స్ మీకు కనిపించవు, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి, మీరు గమనించవచ్చు. సో F1 సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, డేట్, పీరియడ్, కంపెనీ, సో ఆల్ట్ F3. సో ఒకవేళ ఈ కంపెనీ మీరు డిలీట్ చేయాలంటే ఈ ఆల్ట్ F3, ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఇది నేర్చుకుందాం, తర్వాత వీడియోలో వీటి గురించి చెప్తాను. సో ఆల్ట్ F3, సో ఆల్ట్ F3 కంపెనీ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ట్ అని ఎట్లా తెలుసు అంటే మీకు F3 కింద ఒక లైన్, ఒక డాష్ ఉంటుందండి, రెండు డాష్లు ఉంటే కంట్రోల్ ప్రెస్ చేయాలి, ఒక గీత ఉంటే ఆల్ట్ ప్రెస్ చేయాలి. నేను ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను, మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సపోజ్ మీరు ఈ కంపెనీ క్రియేట్ చేస్తారు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి, ఓకే, ఈమెయిల్ ఐడి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, సపోజ్ అడ్రస్ మీరు మారారు, అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, నేమ్, సో అన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి కంపెనీ నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఆల్టర్, సో ఎంటర్, ఓకే అండి. సో ఇక్కడ కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, స్టేట్ చేంజ్ చేసుకోవచ్చు, కంట్రీ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మొబైల్ నెంబర్ రాంగ్ మీరు ప్లేస్ చేశారు, సో మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ మోడిఫికేషన్స్ చేసుకొని ఎంటర్ 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 ప్రెస్ చేసి మీరు చివరి దాకా సో కర్సర్ని పాయింట్ చేసుకుంటూ వచ్చి అగైన్ ఎస్ ప్రెస్ చేయండి. సో మీరు ఏదైతే ఇక్కడ మీరు మాడిఫై చేశారో అదంతా మళ్ళీ తిరిగి సో సెట్ అయిపోతుంది, ఓకే. సో ఈ విధంగా మీరు కంపెనీని మాడిఫై చేసుకోవచ్చు. షట్ కంపెనీ, ఈ కంపెనీ క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో షట్ కంపెనీ, సో కంపెనీ షట్ చేసేసాను, సో క్లోజ్ అయిపోయిందండి. సో సెలెక్ట్ కంపెనీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్, సో కంపెనీ ఓపెన్ అయింది. మీరు మెయిన్ సో లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, గ్రూప్స్, లెడ్జర్స్. సో లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలంటే చూడండి, సింగిల్ లెడ్జర్, మల్టీ లెడ్జర్, క్రియేట్ లెడ్జర్. సో లెడ్జర్స్ క్రియేట్ చేసుకునే ఫామ్ వచ్చింది, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒకసారి మీకు డెమో కోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఎక్కువగా మీరు టాలీ చేసేటప్పుడు ఎస్కేప్ కీ, ఎంటర్ కీ, ఈ రెండు కీస్ ఎక్కువగా మనం యూస్ చేస్తాం. సో ఎంటర్ కీ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎస్కేప్ కీ మీరు ప్రెస్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ నుంచి బయటకు వస్తుంది. సో ఈ బాక్స్ ఎట్లా వచ్చిందంటే చూడండి, గేట్వే ఆఫ్ టాలీ నుంచి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి లెడ్జర్స్ వచ్చింది. మళ్ళీ మీరు బయటకు వెళ్ళాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఎస్కేప్, మళ్ళీ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఎస్కేప్, సో గేట్వే ఆఫ్ టాలీ. ఇవి మీరు లైవ్గా ప్రాక్టికల్స్ చేసి చూడండి, మీరు టాలీ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకొని, చాలా ఈజీ అండి, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీరు పూర్తిగా వాచ్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే కంపెనీ ఎలా చేంజ్ చేయడం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీస్ అయినా ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, ఏ కంపెనీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొక కంపెనీ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో హౌ టు డిలీట్ ఏ కంపెనీ, సో సేమ్ మీరు డిలీట్ చేయాలంటే ఆల్ట్ F3 ప్రెస్ చేయండి, ఆల్ట్ F3, ఆల్ట్ F3 మీరు ప్రెస్ చేస్తే ఆల్టర్ కంపెనీ, సో కంపెనీ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో కంప్లీట్గా ఈ కంపెనీని మీరు డిలీట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్స్ కంప్లీట్ చేశారు, లేదా బ్యాకప్ తీసుకున్నారు, మీ సిస్టంలో ఎక్స్ట్రాగా ఈ కంపెనీ వ్యవహారాలు ఏమి ఉన్నాయి, మీరు వద్దనుకున్నారు, ఇటువంటి సిచ్యువేషన్లో కంపెనీని రిమూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇవి డమ్మీగా ఒక రెండు మూడు కంపెనీస్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా మీరు డేర్గా సిస్టమ్ మీద మీరు ఈ ప్రాక్టికల్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నైస్టెక్ విద్య అండ్ కంపెనీ, ఈ కంపెనీని రిమూవ్ చేస్తున్నాను, నేను ఆల్ట్ F3 ప్రెస్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. సో ఆల్ట్ D ప్రెస్ చేయండి. సో ఒక వార్నింగ్ లాగా మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఆర్ యు ష్యూర్, ఎస్ ఆర్ నో, మీరు కంపల్సరీగా డిలీట్ చేయాలనుకుంటున్నారా, ఒకసారి కంపెనీ రిమూవ్ చేస్తే మళ్ళీ అన్డూ చేయలేమండి. సో నేను పక్కాగా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఎస్ ప్రెస్ చేస్తున్నాను, ఆర్ యు ష్యూర్ అని అడిగింది. సో ఎస్ ప్రెస్ చేస్తే మీకు ఆ కంపెనీ, ఆ కంపెనీ ఉన్న మీరు అకౌంట్ చేసిన అకౌంట్స్ మొత్తం వ్యవహారాలు, లెడ్జర్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. ఇది మీరు ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. సో మళ్ళీ క్రియేట్ కంపెనీ, ఓకే ఫ్రెండ్స్. సో బ్యాకప్ వీటి గురించి నేర్చుకుందాం. సో కంపెనీ క్రియేషన్ అయిందండి, క్విట్ బయటకు వస్తున్నాం. ఎస్,
సో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాలీ ఈఆర్పి చూడండి, టాలీ ఈఆర్పి మీరు ఓపెన్ చేస్తున్నారు. సో టాలీ ఈఆర్పి డబుల్ క్లిక్ చేయండి. సో ప్రజెంట్ మీకు ఈ రెండు వెర్షన్స్ ఒకే వీడియోలో నేర్పిస్తున్నాను. సో టాలీ ఈఆర్పి ఇంట్రడక్షన్ స్క్రీన్ వచ్చేసిందండి, మీరు చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు చూడండి, లైసెన్సింగ్ ఆపరేషన్స్ ఆల్రెడీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి సో ఎనేబుల్ చేసుకోవాలి. రిమోట్ యూజర్ అంటే మీకు నేను చెప్పాను వెబ్ బేస్డ్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ సంబంధించింది లాగిన్ రిమోట్, ఆ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మనం ఇండివిజువల్గా మీకు టాలీ ఈఆర్పి జిఎస్టీ చూడండి సిరీస్ రిలీజ్ 6.4.8 సో ఈ ఆప్షన్ మీకు ఉందంటే టాలీ జిఎస్టీ కూడా ఉన్నట్టు. సో నేను దీని గురించి మళ్ళీ జిఎస్టీ ఇంకా మీకు చెప్పలేదు, తర్వాత నేర్చుకుందాం. సో ఎనీవే వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, సో డౌన్ యారో ప్రెస్ చేయండి, కర్సర్ ఇక్కడ తీసుకురండి. సో ఎంటర్, సో ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి శ్రీరామ్ గోడౌన్స్ నేను ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇంతకుముందు చేస్తున్నాను, అవి ఓపెన్ అయింది. సో మీరు చూస్తే గేట్ వే ఆఫ్ టాలీ, దీన్ని క్లోజ్ చేస్తున్నాను, షట్ కంపెనీ, ఆల్ట్ F1. సో మనం ఓన్గా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, టాలీ ఈ వర్షన్ రిలీజ్లో విత్ ఇన్వెంటరీ కూడా ఆప్షన్ మీకు వచ్చేస్తుంది, అంటే స్టాక్ కూడా స్టాక్ సమాచారంతో మీరు వర్క్ చేసుకోవడానికి ఇన్వెంటరీ ఆప్షన్ కూడా మీకు స్పెసిఫిక్గా మళ్ళీ సెలెక్ట్ చేసిన అవసరం లేదు. సో టాలీ ఈఆర్పిలో ఇన్వెంటరీ విత్ అకౌంట్స్ డైరెక్ట్గా బై డిఫాల్ట్గా మీకు ఎనేబుల్ అయిపోతాయి. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తున్నాను, ఆల్ట్ F1. సో షట్ కంపెనీ, సో సెలెక్ట్ కంపెనీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు చేస్తుంటే ఆ కంపెనీ మీరు ఓపెన్ చేసుకోవాలంటే సెలెక్ట్ కంపెనీ, సో అభి అని ఓపెన్ చేస్తున్నాను. సో ఇంకొక కంపెనీ మీరు చూస్ చేసుకోవాలంటే సో ఒకేసారి మల్టిపుల్ కంపెనీస్ ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను. సో మళ్ళీ సెలెక్ట్ కంపెనీ, సమ్ నైస్, సో రామా ఏజెన్సీస్ అనే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ మీరు ఎన్ని కంపెనీస్ అయితే మీరు ఓపెన్ చేసారో ఇవన్నీ వస్తాయి. మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే అది హైలైట్ అవుతుంది. సో ఎనీవే మీరు వర్క్ చేస్తున్న కంపెనీస్ అన్నీ కూడా ఒకేసారి మీరు టాలీలో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకోవచ్చు. సో షట్ చేస్తున్నాను, ఆ కంపెనీ క్లోజ్ చేస్తున్నాను. సో రామా ఏజెన్సీ క్లోజ్ చేస్తున్నాను. సో అభి మాత్రం ఓపెన్ చేసి పెట్టానండి. సో పూర్తిగా దీన్ని కూడా క్లోజ్ చేయాలంటే ఇది కూడా క్లోజ్ చేసి మనం న్యూ కంపెనీకి వెళ్ళిపోదాం. సో కొత్త కంపెనీ ఇక్కడ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే విషయం మనం నేర్చుకుందాం. ఓకే, సో క్రియేట్ కంపెనీ సేమ్ అండి, ఇంతకుముందులాగే ఫాస్ట్గా ఒకసారి ఇక్కడ కూడా క్రియేట్ చేసేద్దాం. మనోజ్, ధీరజ్ హైట్స్, సో ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక కంపెనీ నేమ్ అనుకుందాం. సో ఇది ఎక్కడ ఉంది అనేది మీరు రాసుకుందాం. సో జస్ట్ నేను, సో ఇక్కడ చూడండి మీకు టాలీ జిఎస్టీ ఈఆర్పి 9 వర్షన్ లేటెస్ట్ అండి. సో చాలా కంట్రీస్ ఉన్నాయి. సో మనం ఇండియా తీసుకోవచ్చు, ఇందాక చెప్పిన ఇంతకుముందు చెప్పిన వీడియోలో కాకుండా ఇక్కడ కొత్తగా. సో స్టేట్ సేమ్, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఓకే, హైదరాబాద్. సో పిన్కోడ్ నెంబర్ వెరీ వెరీ ఈజీ అండి, ఇవి మీరు ఒకసారి వర్క్ చేయండి. సో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ, మీరు అకౌంట్స్ చేయాలంటే ముందు కంపెనీ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. సో ఒకసారి చెక్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7. సో 10 నెంబర్స్, మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సేమ్ వెబ్సైట్ అండి. వెబ్సైట్ సేమ్ ఫైనాన్షియల్ ఇయర్. సో అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది ఇవ్వచ్చు మీరు. టాలీ పాస్వర్డ్ మళ్ళీ నేర్చుకుందాం. సో సెక్యూరిటీ కంట్రోల్, ఇక్కడ రూపీస్ మనకి ఇండియన్ రూపీస్ ఉంది. సో ఇవన్నీ సేమ్ ఎలా అయితే ఉందో ఇందాకలాగే మీరు ఎంటర్ చివరికి వచ్చిన తర్వాత
యాక్సెప్టా నోనా అని అడుగుతుంది. సో ఎస్ ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఈ డీటెయిల్స్తో మీకు కంపెనీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఎస్కే ప్రెస్ చేశారంటే మీరు గేట్ వే ఆఫ్ టాలీ వచ్చేస్తుంది, మాస్టర్స్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్. నేను ఇందాక చెప్పాను మీకు అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ రెండు వచ్చేస్తున్నాయి. సో టాలీ జిఎస్టీ వర్షన్లో సైడ్ బార్ ఇవన్నీ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం లెడ్జర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఓచర్స్ ఎట్లా ఎంటర్ చేయాలి, స్టెప్స్ అసలు మనం ఏం ఫాలో అవ్వాలి, సో లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే కొన్ని సంగతులు మీకు నేర్పిస్తాను. గ్రూప్స్ ఉంటాయి, సో ఆ గ్రూప్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఈ వివరాలన్నీ కూడా తర్వాత వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సో కంపెనీ క్రియేట్ చేయడం ఎట్లా అనేది ఒకటికి రెండు సార్లు వాచ్ చేసాం ఫ్రెండ్స్. సో ఇటువంటి కంపెనీస్ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఇవ్వాలే ప్రజెంటు స్టార్ట్ చేయండి. సో మీ సిస్టంలో టాలీ కంపెనీ క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోతో నేను సైనింగ్ అవుట్ అవుతున్నాను. బై బై, దిస్ ఇస్ భగవత్ నెస్టెక్ విద్యా ఛానల్. సో లెర్నింగ్ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.